ప్రాంతీయ వార్తలకు స్వాగతం. సిద్దిపేట జిల్లా మిరుదొడి మండలం ధర్మారం గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను ఎంపీ గజల సాయిలు లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పుష్ప, ఎంపీటీసీ శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు లింగం, చైర్మన్ సత్యనారాయణ పాల్గొన్నారు. ఈరోజు మిరుదొడి మండల్ మరి ధర్మారం గ్రామంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలలో సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఒక మంచి పథకం. ఎందుకంటే గరీబ్ సరీబ్కు కొన్ని పెద్ద హాస్పిటల్ పోయినప్పుడు ఆ పేషెంట్కు దిక్కు లేని పరిస్థితిలో మరి తెలంగాణ ప్రభుత్వము ఎంతో కొంత సహాయం ఇస్తున్నది. మరి దాని సందర్భంలో 11,000 రూపాయలు ఒకటి, 24,000 రూపాయలు ఒకటి, మరి ధర్మారం గ్రామస్తులైన చంద్రకళ అనే వాళ్లకు ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి గౌరవ సర్పంచ్ గారు, మరి గౌరవ ఎంపీటీసీ గారు, మరి మండల్ నాయకులు లింగం గారు, ఏఎంసీ చైర్మన్ సత్యనారాయణ గారు, మరి అందరూ హాజరు కావడం జరిగింది. వాస్తవంగా ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనిషి హాస్పిటల్కి పోతాడు కానీ సరి అయినటువంటి బిల్స్ తీసుకొని సంబంధిత అధికారికి ఇస్తే, ఆ గ్రామ సర్పంచ్కో ఎంపీటీసీకో ఇస్తే 100,000 రూపాయలు అయినప్పుడు 50,000 పక్క మన తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది అనేది మీరు గుర్తుంచుకోవాలి. కొందరు ముసలోళ్ళు కానీ తెలవనోళ్ళు కొందరు బిడ్డ పెట్టనైతే పెట్టు 4 లక్షలు అనే సందర్భంలో కూడా మరి ఈరోజు 100,000 రూపాయలు మన ప్రభుత్వం ఇచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి, కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి దక్కుతుంది అనేది నేను ఈ సభా ముఖ్యంగా చెప్తున్నాను. సిద్దిపేట గణేష్ నగర్కు చెందిన కెమ్మెసారం బాలరాజుకు ప్రఖ్యాత జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేయడంతో జిల్లా ఎరికల గిరిజనులు ఆనందం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి 6,000 కోట్లు ఖర్చు చేశామని గొప్పలు చెప్పుకుంటున్న టీఆర్ఎస్ నాయకులు అవి ఏ పనులకు కేటాయించారో శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని పట్టణ బీజేపీ అధ్యక్షుడు శంకర్ బాబు డిమాండ్ చేశారు. మీరు ఆలోచించాలి, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రతి గ్రామానికి ప్రతి మున్సిపాలిటీకి ఎక్కడ చూసినా ఎక్కడ అభివృద్ధి అయినా కూడా అది కేవలం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్ నిధుల ద్వారానే ఈరోజు గ్రామాలలో కానీ మున్సిపాలిటీలలో కానీ మీ పనులు జరుగుతూ ఉన్నాయి. అది ఆలోచించాలి. మొక్కలు నాటడమే కాకుండా తర్వాత శ్మశాన వాటికలు కానీ రైతు వేదికలు కానీ ప్రతి ఒక్క పనిలో కేంద్రం వాట ఉన్నది. అవన్నీ తెప్పియడానికి మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు కృషి చేస్తలేరా? ఏంటిది ఈ ఉస్నాబాద్ నియోజకవర్గంలో ఎన్ని నిధులు తెచ్చిర్రు, ఎన్ని అభివృద్ధి పనులు చేసిర్రో చూపెట్టి మనమేం అంటున్నాం. హుజరాబాద్లో దళిత బంధువులు ప్రకటించారు, అదేవిధంగా ఉస్నాబాద్ నియోజకవర్గంలోని దళిత వర్గాలకు చెందిన పేదవారికి దళిత బంధు ఇవ్వమని చెప్పంటున్నాం. అది తప్ప గొర్లి ఇవ్వమని చెప్పంటున్నాం. అది తప్ప అభివృద్ధి చేయమంటున్నాం కదా. ఒక ప్రతిపక్ష పార్టీగా మాకున్న హక్కులు, రాజ్యాంగపరంగా ఉన్న హక్కులతో మేము ఈరోజు మీరు చేయని పనులను చేయాలని చెప్పి మేము ప్రజా సమస్యల పైన ప్రజల యొక్క అభివృద్ధి కోసం పాటుపడుతున్న పార్టీ భాజపా పార్టీ. అనేక సంవత్సరాల నుంచి ఇక్కడున్న ఏ అభివృద్ధి జరగకుండా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి 7 సంవత్సరాల నుంచి అనేక నిధులు తీసుకొచ్చి ఈరోజు మేము అభివృద్ధి బాటలో దేశాన్ని పాటుపడే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కృషి చేస్తూ ఉన్నారు. అలాగే కరీంనగర్ పార్లమెంట్లో కూడా ప్రతి ఒక్క అభివృద్ధి పని చేయాలనే ఉద్దేశంతో బండి సంజయ్ గారు కూడా కృషి చేస్తూ ఉన్నారు. ఇలా ఎటువైపు చూసినా కూడా మీ అభివృద్ధి పనులలో కేంద్రం చేయరు. ఉస్నాబాద్ మున్సిపల్ పరిధిలో ఏం అభివృద్ధి జరిగింది? పురపాలక సంఘం కట్టిర్రా, కార్యాలయాలు కట్టిర్రా? కార్యాలయ కానీ ఎక్కడో అక్కడ మూలకు లేరా టీఆర్ఎస్ నాయకులు? ఇలా ఎక్కడ చూసినా కూడా అక్రమాలు చేసుకుంటా మీరు ఈరోజు ఉస్నాబాద్ను అభివృద్ధి చేయకుండా మీరు మీ సొంత లాభం కోసమే పాటుపడతారు తప్ప ప్రజలకు ఉపయోగం.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలన్పాక గ్రామంలో గతంలో అష్టాదశ పీఠాలు 18 కుటాలకు 18 మఠాలు స్థాపించగా అందులో భాగంగా త్రికోటేశ్వర స్వామి ఆలయంలో నాయి బ్రాహ్మణుల కోసం నిర్మించ తలపెట్టిన నిర్మాణం అసంపూర్తిగా మిగిలిపోయిందని దాన్ని వెంటనే పూర్తి చేయాలని నాయని బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు బండారు సంపత్ కుమార్ కోరారు. యాదాద్రి భువనగిరి కొత్త జిల్లాలో గత పూర్వం బింబావతి పట్టణంగా పిలువబడే నేటి కొలన్పాకలో అష్టాదశ శక్తి పీఠాలు కలవు. అయితే ఈ అష్టాదశ అంటే 18 కులాలకు సంబంధించినటువంటి శక్తి పీఠాలు ఇక్కడ ఉన్నాయి. ఈ శక్తి పీఠాల్లో ఉన్నటువంటి నాయి బ్రాహ్మణులమైన మేము కూడా ఒక శక్తి పీఠం ఇక్కడ ఉంది. అయితే ఇది గత పాలకుల నిర్లక్ష్యమో ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లనో ఇప్పటివరకు దీన్ని పూర్తి చేయలేకపోతున్నారు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినా కూడా అరకుర వసతులతో ఇప్పటివరకు 40-50% పూర్తి చేసేసి ఈ మఠాన్ని అలాగే వదిలేసి వెళ్ళారు. దాన్ని యుద్ధ ప్రాతిపదికన అంటే ఇక్కడ ఉన్నటువంటి యాదాద్రి భువనగిరి జిల్లాలో యాదాద్రి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పక్కనే ఉంది. దానికి అతి చేరువలో ఉన్నటువంటి కొలనుపాకను కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టి నిర్మాణాలు పూర్తి చేయాలని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావాలనేసి మరోసారి కోరుకుంటున్నాం. అలాగే నాయి బ్రాహ్మణులు ఏకతాటిపైకి రావడానికి ప్రభుత్వం పలు పథకాలు ఇప్పటివరకు ప్రవేశపెడుతుందని చెప్పినా కూడా వాటిని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయలేకపోతుంది. దయచేసి నాయి బ్రాహ్మణులందరికీ కూడా ప్రభుత్వం గతంలో ప్రకటించిన విధంగా 250 కోట్లు సంవత్సరానికి గాని ఆర్థిక సంవత్సరానికి గాను విడుదల చేసిందనేసి పలు దఫాలు చెప్పింది. అది ఇప్పటివరకు కూడా అమలుకు లోంచుకోలేదు. కాబట్టి పూర్తి స్థాయిలో వెనుకబడ్డ నాయి బ్రాహ్మణులకు ప్రభుత్వం ఆదుకొని వాళ్ళకి ప్రతి ఇంటికి కూడా ప్రతి గడపకు కూడా ఫలాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని, ఒక కుటుంబానికి 100,000 రూపాయల నాయి బంధును ప్రకటించి వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలని కోరుకుంటున్నాం. గ్రామంలో నాయి బ్రాహ్మణులకు కోదాడ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ పుట్టినరోజు సందర్భంగా లక్ష్మీపురం కాలనీకి చెందిన మట్టపల్లి శ్రీనివాస్ తన అభిమానాన్ని వినూత్న రీతిలో చాటున్నాడు. నల్లబండగూడెంలోని పంచముఖ అభయాంజనేయ స్వామి పైకి ఉన్న 59 మెట్లను మోగాళ్లతో ఎక్కి అభిమానాన్ని చాటుకున్నాడు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం లక్ష్మీపురం గ్రామం కాలనీ. నా పేరు మట్టపల్లి శ్రీను. బొల్ల మల్లయ్య యాదవ్ గారి పుట్టినరోజు సందర్భంగా నేను అభయాంజనేయ స్వామి నల్లబండగూడెం దగ్గర 59 మెట్లు ఎక్కుతానని నేను ఒప్పుకున్నాను. ఇటువంటి బర్త్డే పార్టీలు ఆయన ఎన్నెన్నో చేసుకోవాలని, ముందు ముందు మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నేను అగ్నిగుండంలో నడుస్తానని చెప్పేసి నేను అభయాంజనేయ స్వామి సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నెన్నో జరుపుకోవాల్సి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆయన ఆరోగ్యం మంచిగా ఉండాలని, ఎప్పటికీ కూడా మంచిగా ఉండాలని నీ మనసు. ఇవి ఇవాళ వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TS24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక.